నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత 40 రోజులైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 30వ తేదీన ఏపీలో ఖాళీగా ఉన్న శాసన మండలి సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. మరియు వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. మరి వైఎస్ఆర్సీపీ మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగస్వాములు కాబోతుంది. మరి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగానే రంగంలో దించబోతున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి అధికారంలో 175 స్థానాల్లో 164 స్థానాలు టీడీపీ కూటమి సాధించగా 11 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరి ఈ యొక్క క్రమంలోనే శాసన మండలిలో కూడా వైఎస్ఆర్సీపీకి చాలా బలం ఉంది. మెజారిటీ మండల సభ్యులందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా అయిన వ్యక్తులే ఉన్నారు. మరి వాళ్ళ ఓవరాల్గా చూస్తే 815 ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలిపి 815 ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి కలిపి. ఒక వైఎస్ఆర్సీపీకే 615 ఓట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. మరి 215 వరకు ప్రత్యర్థి పార్టీకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్నికల వేళ చాలా కీలకంగా మారనుంది. టీడీపీకి 216 ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ ఉంది. మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉండడం వల్ల మరి ఓట్ల రాజకీయం, అంటే ఈ ఎమ్మెల్సీ సభ్యుల్ని విభజిస్తే వచ్చే ఓట్లని ఎమ్మెల్సీని ఎన్నుకునే విధానాన్ని ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ మరి బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం అనేది ఒక విధంగా పెద్ద సంచలనమే కాబోతుంది. మరి మెజారిటీ కూటమికి ఉంది, సేమ్ టైం ఎమ్మెల్సీల బలం వైఎస్ఆర్సీపీకి ఉంది. మరి ఈ ప్రక్రియలో చూస్తే మరి ఖచ్చితంగా ఖాళీ అయిన 2 స్థానాల్లో, అంటే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి, ఎమ్మెల్సీ స్థానాలు 11 ఖాళీగా ఉన్నప్పుడు మరి వీటిలో వైఎస్ఆర్సీపీ నుంచి ఒకటి పోటీ చేస్తారంటే మరి మిగిలిన వాళ్ళు కూడా పోటీల్లో పెడతారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వ్యూహం ఏంటి, బొత్స గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలో దించడంలో ఉన్న ఆలోచన ఏంటి, వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది అనేది మరి ముందే తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా రాజకీయ పార్టీల అంచనాలకు అందకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలో దించబోతున్నారు. 13 వరకు నామినేషన్ ఉందిగా సమయం ఉంది కాబట్టి మంచిలో చూసి నామినేషన్ వేయడానికి కూడా బొత్స సత్యనారాయణ గారు సన్నద్ధం అవుతున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్
సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందనా బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.